ಗ್ಯಾಪ್ ಇರು ಗ್ಯಾಪ್ ಬಿಟ್ಕೊಂಡು కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారికి సేవ చేసుకోవటానికి ప్రథమ సేవకుడుగా రెండోసారి నియమించినందుకు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు నేను ముందుగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గత 2 సంవత్సరాల నుంచి భక్తులకు ఏ విధంగా అయితే సాధారణ భక్తులకు మెరుగైన సేవలు అందిస్తూ వసతి సౌకర్యాలే కాకుండా అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చిన అంశం మీకు అందరికీ తెలిసిన అంశం సాధారణ భక్తుడికి శీఘ్రమే దర్శనం చేసే కార్యక్రమం ఎంతో విజయవంతంగా గత 2 సంవత్సరాలు నడపగలిగాం కానీ దురదృష్టవశాత్తు ఈ కరోనా మహమ్మారి వల్ల ప్రజలందరూ ఎన్నో ఇబ్బందులకు గురవుతూ దర్శనాలకు కూడా రిస్ట్రిక్ట్ చేయాల్సిన అదుపు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చినాయో మీకు అందరికీ కూడా తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు కానీ మన ముందుగా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఎడుకునేది ఈ కరోనా మహమ్మారి నుంచి దేశవ్యాప్తంగా ఉండే ప్రజలందరినీ ప్రపంచంగా వ్యాప్తంగా ఉండే భక్తులందరినీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజల్ని త్వరగా కాపాడమని కరోనా వ్యాధి నుంచి విముక్తి కలిగే విధంగా వాళ్ళందరినీ కాపాడమని కోరుకుంటూ వాళ్ళకి స్వామివారి ఆశీస్సుల కోసం కరోనా వ్యాధి నుంచి విముక్తి పొందే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గత 1.5 సంవత్సరం నుంచి ఎన్నో బహుత్తర కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమాలకి ఇంకా ఎంతో ప్రాధాన్యతనిస్తూ రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ చేసి ప్రజలందరూ ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడే విధంగా ప్రార్థనలు జరిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం గత 2 సంవత్సరాల కాలంలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తిరుమలలో ఎన్నో చారిత్రాత్మక మార్పులు తీసుకొచ్చేదానికి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కొన్ని కార్యక్రమాలు అయితే అమలు చేయడం కూడా జరిగింది మీకు అందరికీ తెలుసు ప్రపంచంలోనే గొప్ప హిందూ దేవాలయం అయినటువంటి మన దేవాలయం ప్రాంగణంలో తిరుమలలో ప్లాస్టిక్ని శాశ్వతంగా బ్యాన్ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మా పాలక మండలి ఆ నిర్ణయం తీసుకొని ఈరోజు కూడా గత 1.5 ఇయర్ వరకు కూడా ఎక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ సంచులు కానీ లేకుండా ప్రజలకి అందుబాటులోకి ప్రయత్నమ ఏర్పాట్లు చేసి ఈ ఆ కార్యక్రమం విజయవంతంగా అమలు చేస్తున్నాం ఇంకా రాబోయే కాలంలో కూడా ప్రతిష్టంగా ప్రతిష్టాకరంగా అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడటానికి తిరుమల ప్రాంగణాన్ని పవిత్రంగా కాపాడుకోవటానికి ఏడు కొండల్లో ఉండే పవిత్రతను కాపాడటానికి మేము ఈ డీజిల్ వెహికల్స్ పెట్రోల్ వెహికల్స్కి బదులుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొచ్చేదానికి మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది దానిపై ఆర్టీసీ అధికారులు టెండర్లు కూడా పిలవడం జరిగింది అది రాబోయే 1 ఆర్ 2 మంత్స్లోనే అది అమలు చేసే కార్యక్రమం కూడా ప్రారంభిస్తాం తిరుపతి నుంచి తిరుమలకి వచ్చే భక్తులందరూ ఎలక్ట్రిక్ వాహనాలలోనే ప్రయాణం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం దాని ద్వారా తిరుపతి కొండల్లో ఉండే గ్రీనరీని కాపాడుకోవటమే కాకుండా పవిత్రతని కాపాడటానికి ఎంతో దోహదపడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అన్నిటికన్నా గొప్ప విశేషం మీకు అందరికీ తెలుసు ఎన్నో దశాబ్దాల కిందట ఇక్కడ ఆనవాయితీగా స్వామివారికి నైవేద్యాలు స్వచ్ఛమైన పదార్థాలతో అంటే ఎటువంటి కల్తీ లేని సహజ వ్యవసాయంతో పండించిన వాటితో స్వామివారి నైవేద్యం సమర్పించేవాళ్ళు ఈ మధ్యకాలంలో అవన్నీ కనుమరుగైపోయినాయి మళ్ళా ఆ స్వామివారి ఆశీస్సులతో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో గత 100 రోజుల నుంచి మళ్ళా గో ఆధారిత నైవేద్యం స్వామివారికి సమర్పించే కార్యక్రమం ప్రారంభించాం నిన్నటికి 100 రోజుల్లో ఆ కార్యక్రమం ఇప్పటి వరకు దిగ్విజయంగా జరిపిస్తున్నాం ఆ దేవుడి సంకల్పంతో రాబోయే రోజుల్లో శాశ్వతంగా స్వామివారికి గో ఆధారిత నైవేద్యం సమర్పించే కార్యక్రమం నడిచే విధంగా రాబోయే 2 ఏళ్లలోనే చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇంకో ముఖ్య మహత్తర కార్యక్రమం గత 2 సంవత్సరాల్లో మేము చేపట్టిన కార్యక్రమం గుడికో గోమాత కార్యక్రమం గుడిని గోమాతను పూజిస్తే సాక్షాత్తు ముక్కోటి దేవతలను పూజించేది అని మనందరూ నమ్ముతాం హిందువులు అందరూ నమ్ముతారు
దానికే ప్రతి గుళ్ళో భక్తులు వచ్చే గుళ్ళో వసతి సౌకర్యాలు ఉన్న చోటల్లా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఆ గుడికి గోమాతని ఇచ్చే కార్యక్రమం ఒకటి ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ఒకటి గత సంవత్సరం ప్రారంభించుకున్నాం ఇప్పటికి దేశవ్యాప్తంగా సుమారుగా ఒక 100 గుళ్ళల్లో ఈ కార్యక్రమం కూడా అమలు చేయడం జరిగింది ఇంకా దీన్ని రాబోయే 2 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ దేవాలయాల్లో ఏ వేద పాఠశాలల్లో ముందుకొచ్చి గోవును పూజించడానికి వత్స సౌకర్యం కల్పించడానికి ముందుకొస్తారో ఆ దేవాలయాలన్నిటిలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తరువాతన గోవుని ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ కరోనా వ్యాధి నుంచి ప్రజలందరూ త్వరగా విముక్తి పొంది భక్తులు ఏ విధంగా అయితే ఇదివరకటి కాలంలో రోజు దర్శనానికి వచ్చేవాళ్ళు ఆ విధంగా రావాలని వచ్చిన ప్రతి భక్తుడికి మెరుగైన వసతి సౌకర్యాలు కానీ మెరుగ్గా దర్శనం శీఘ్రంగా జరిగే విధంగా చర్యలు కోకే విధంగా చర్యలు తీసుకుంటామని ఆ దేవుడు ఆశీస్సులు దానికి ఉండాలని కోరుకుంటూ ముందు ఏ అంశం అయితే చెప్పామో ఇప్పుడు అదే అంశమే ప్రాధాన్యత అంటూ ఫస్ట్ ఇచ్చింది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సామాన్య భక్తుడికి సర్వదర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తుడికి ఎంతో కష్టపడి దేశంలో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే భక్తుడు కాలినడకన వచ్చే భక్తుడికి ఇమిడియేట్ గా శీఘ్రంగా దర్శనం చేసే కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాం పూర్తిగా కొండపై దళారీ వ్యవస్థని నాశనం చేశాం అదే పద్ధతిని ఇంకా కంటిన్యూ చేస్తాం శీఘ్రంగా దర్శనం చేసి సామాన్య భక్తుడు త్వరగా దర్శనం చేసుకుని పోయేదానికి ఇక్కడ వసతులన్నీ ఏర్పాటు చేస్తాం ఉచితంగా అన్నప్రసాదం ఏ విధంగా జరుగుతుందో ఎంతమంది వచ్చినా ఆ కార్యక్రమం ఇంకా దిగ్విజయంగా ఉండేటట్టు సామాన్య భక్తుడే మా ప్రాధాన్యత అదే ముఖ్యమంత్రి గారు మాకు చెప్పింది దాన్ని ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఇది ఒక ప్రధాన అంశం నేనే మెన్షన్ చేయాలనుకున్నాను మీరు అడిగారు యాక్చువల్గా కరోనా కారణంగా సర్వదర్శనం నిలిపివేయాల్సి వచ్చింది ఎందుకంటే సర్వదర్శనం నుంచి వచ్చే ప్రజల్ని మనం ఆపలేం ఎందుకంటే అలిపిరిలోనే ఆపాలి చెక్ చేయాలి అక్కడ వాళ్ళకి ఏమన్నా జలుబు జ్వరమో ఏమన్నా ఉంటే మనం అక్కడ ఆపేసామంటే భక్తులు ఇబ్బంది పడతారు అందుకే ఇప్పుడు కరోనా నియమాలను పాటించే కార్యక్రమం అమల్లో ఉన్నంతకాలం ఓన్లీ ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తులకి దర్శనం ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు కరోనా వ్యాధి వ్యాప్తి చెందటం చాలా వరకు తగ్గుతున్న సందర్భంగా త్వరగతిన రాబోయే ఈ 10-15 రోజుల్లోనే అధికారులతో పూర్తి స్థాయిలో సమీక్షించి సర్వదర్శనానికి కూడా కొంతమందికి వెసులుబాటు కల్పించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం నుంచి సడలింపు మనకి వచ్చినాక అంటే కరోనా నియమాల నుంచి సడలింపు వచ్చినాక యాక్చువల్గా అది డేట్స్ కూడా అనౌన్స్ చేశాము మేము కళ్యాణ వస్తు కార్యక్రమం పేదల కోసం పెట్టిన కార్యక్రమం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో ఉన్న పాలక మండలి అప్పుడు ప్రారంభించి దేశం రాష్ట్రవ్యాప్తంగా ఆ కార్యక్రమం నిర్మించింది ఇప్పుడు మేము దాన్ని రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా ఇంకా పక్క రాష్ట్రాల్లో కూడా ఆ కార్యక్రమం నిర్వహించాలని చర్యలు కూడా కైకొన్నాం డేట్స్ కూడా ఫిక్స్ చేసాం లాస్ట్ 3-4 మంత్స్ బ్యాక్ కరోనా వల్ల క్యాన్సిల్ చేయడం జరిగింది త్వరితగతిన ఆ కార్యక్రమం కూడా పునఃప్రారంభిస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటాం అది మనం ఒక్కళ్ళని తీసుకునే నిర్ణయం కాదు కదమ్మా అన్ని ఆలయాలు ఉండేది దేవాదాయ శాఖ కంట్రోల్లో ఉంటాయి మన రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల్లో వివిధ వాటిలో కంట్రోల్లో ఉంటాయి ముందు మన రాష్ట్రం వరకు ముఖ్యమంత్రి గారు కొన్ని ఆదేశాలు ఇచ్చారు ఆ మేరకు మీరు కూడా చూసుంటారు నిన్న మీడియాలో కూడా వచ్చాయి ఎక్కడెక్కడైతే కొన్ని దేవాలయాలకి దీపదీప నైవేద్యాలకి ఇబ్బందులు ఉన్నాయో కొన్ని దేవాలయాలు కొన్ని విచ్ఛిన్నకర శక్తుల వల్ల నాశనం చేయబడ్డాయో అంటే పాక్షికంగా దెబ్బతీయనియో కొన్ని చోట్ల విగ్రహాలు జీతం వాటన్నిటినీ కూడా మేము తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే పునర్నిర్మించే కార్యక్రమం దీపదీప నైవేద్యాలకు కూడా మా వంతుగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొంత చేసే కార్యక్రమం ఈ సంవత్సరం నుంచి అది ప్రారంభిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం వీటన్నిటికీ ఉపయోగించుకోవటానికి దేవాలయాల్లో ఎక్కడెక్కడ నైవేద్యాలకి దీపదీప నైవేద్యాలకి ఇబ్బందులుగా ఉన్నాయో వాటన్నిటిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టడానికి మేము శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేవాలయాలు నిర్మించడం ఒక భాగం పాడుపడ్డ దేవాలయాన్ని మళ్ళా పునరుద్ధరించడం ఒక భాగం ఇవన్నీ కూడా మా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే నిధులతోనే ఆ కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేశారు.